పరలోకమది స్తోత్రం పరలోకం ఉంది అది పైన ఉంది ఆరు మండలాలకు పై ఎత్తులో ఉంది అది ఏడవ మండలము ఏడవ మండలము సంపూర్ణమైన మండలం సంపూర్ణమైన లోకం పరలోకం పరలోకం ఉంది అది పైన ఉంది అది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే మహామహిమాన్వితంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది మనుష్యుల భాషలకు అందనంత ఉన్నతంగా ఉంటుంది వివరించటానికి మాటలు చాలనంత అద్భుతంగా ఉంటుంది కవుల వర్ణనలకు కూడా అంచనాలకు కూడా అందనంత ఉన్నతంగా ఉంటుంది పరలోకం మీకు బాగా తెలియటని చెప్తాను ప్రార్థన దర్శన పట్టు జల తారు ముంగమూరి దేవదాసయ్య గారు అద్భుతమైన దైవజనులు వారు కూడాను నూట ఇరవై ఏడు సంవత్సరములు ఈ భూలోకంలో ఉండి ఈ భూమి మీద ఉండి అద్భుతమైన పరిచర్య చేసి ప్రభు చెంతకు వెళ్ళిన ఓ అద్భుతమైనటువంటి భక్తులు ముంగమూరు దేవదాసయ్య గారు వారు ఒకసారి ప్రార్థన చేశారట దేవునికి దేవా నేను పరలోకం ఎలా ఉంటుందో చూడగోరుతున్నాను వధువు సంఘము యొక్క రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయో నేను చూడగోరుతున్నాను వధువు సంఘం ఎలా ఉంటుందో నేను చూడాలి పరలోకం ఎలా ఉంటుందో నేను చూడాలి అనుగ్రహించండి అని ప్రార్థన చేశారట ఆయన ఆ ప్రార్థనకు జవాబుగా దర్శన రూపంలో దేవుడు వధువు సంఘము యొక్క రూపురేఖలను పరలోకం ఎలా ఉంటుంది అనే విషయాన్ని వారికి చూపెట్టారట దేవునికి మహిమగలుగును గాక వారు ఆ దర్శనాన్ని చూచి పరలోకాన్ని చూచి వధువు సంఘము యొక్క రూపురేఖలను గాంచి ఆయన చెప్పిన మాట ఏమిటో తెలుసా నేను దేవుణ్ణి అడిగాను పరలోకాన్ని వధువు సంఘం యొక్క రూపురేఖల్ని చూడాలని దేవుడు నాకు అనుగ్రహించారు దర్శనంలో చూచే భాగ్యం నాకు ఇచ్చారు నేను చూడగలిగాను నేను చూశాను చూడగలిగితే చూడగలిగాను గాని చూడగలిగాను గాని వివరించటానికి నా వద్ద మాటలు లేవు పరలోకం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పటానికి తగిన భాష నా వద్ద లేదు మానవ భాషలకు మానవ మాటలకు అందనంత ఉన్నతంగా ఉంది పరలోకం అని చెప్పారు ఆయన దేవునికి గలుగును గాక అంటే మన భాషలతో మన మాటలతో వివరించటానికి వీలులేనంత ఉన్నతంగా ఉంటుంది ఏమిటి పరలోకము పరలోకము అందుకనే చూడండి మాటలు చాలవ కాబట్టే పరలోకాన్ని గురించి వివరించడానికి దైవజనులు గారు కూడా బా ఎంత గొప్ప భక్తులండి దైవజనులు గారు మీరు గమనించాలి ఈరోజు భక్తుల కోసం వస్తుంది పులమని మొదటి నుండి అవునా అవసరం నిజంగా జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం తప్పే ఉందండి ఏమంటే గొప్పతనం ఎవరి దగ్గర ఉన్న ఒప్పుకోవాలి ఒప్పుకోకపోవటమే గుడ్డితనం ఒప్పుకోకపోవటమే గుడ్డితనం అది నిజమైన కుంటులు గుడ్డోళ్ళు ఎవరు తెలుసా ఎదుటి వాళ్ళ గొప్పతనాన్ని ఒప్పుకోని వాళ్ళు అది కొంతమంది ఒప్పుకోరు ఈగో ఫీలింగ్లు వాళ్ళకి వాళ్ళు అలాగే ఏడుస్తారు ఒప్పుకున్నవాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు దేవునికి స్తోత్ర ఎదుటి వాళ్ళ గొప్పతనాన్ని ఒప్పుకు తీరాలి ఎంత గొప్ప దైవజనులు అండి ఎక్కువగా కొంతమంది ప్రసంగికుల నోట ఫారిన్ దేశాలకు చెందినటువంటి మిషనరీస్ని గురించి భక్తులను గురిచే వింటూ ఉంటాం మనం నేను అంటాను వాళ్ళు గొప్పవాళ్లే వాళ్లతో సమకాలీకులైనటువంటి తెలుగు భక్తులు కూడా ఉన్నారు దేవునికి కలుగును గాక వాళ్ల కోసం చెప్పాలి వీళ్ళ కోసం కూడా చెప్పాలి ఖచ్చితంగా దైవజనులు ఏ సన్నగారండి ఏమండి వందల మందిని దేవుని పని కొరకు సిద్ధపరిచి వేల సంఘాలకు ఆదర్శంగా నిలచి లక్షల మందిని దేవుని కొరకు సంపాదించి కోట్ల మందికి సువార్త చేసినటువంటి అద్భుతమైన దైవజనుడు దేవునికి స్తోత్ర వారు పాడిన పాటలు చాలా లోతైన భావాలతో ఉంటాయి మనకు తెలుసు ఎప్పటికీ పాడుకుంటాం మనం అసలు నా స్థుతి పాత్రుడా పాట లేకుండా కొన్ని ఆరాధనలు మొదలవు అవునా కదండి ఎంత గొప్ప విషయం చూడండి అంత గొప్ప దైవజనుడు ఆయన వారు ఒక అద్భుతమైన పాట పాడారు చాలా దివ్యమైన పాట నిజంగా ఆ పాట వ్రాయటానికి పాడటానికి ఏ స్థాయి ఉండాలో తెలుసా భక్తిలో ప్రార్థనలో ప్రార్థనలో పరలోకమును చూస్తూ పరలోక విషయాలు గమనించగలిగిన వాళ్ళు తప్ప అటువంటి మాటలు వ్రాయలేరు ఆ విధంగా పాడలేరు దేవునికి మహిమ గలుగును గాక నా ఉద్దేశం అది ఎందుకంటే నేను పాటలు వ్రాస్తాను పాడతాను కాబట్టి నాకు తెలుసు ఆ రచన మీద అవగాహన ఉంది నాకు మీరు గమనించాలి హే మౌదునో నేనే మౌదునో హే మౌదునో నేనే మౌదునో ఎవరు సమీపించలేనీ తేజస్

పాడేస్తారు కొంతమంది చాలా పాటలు అవునా కదా పైగా ఒక్క పాట కూడా రాయటం కుదరనోడు కూడా పాటలను విమర్శిస్తా ఉంటాడండి ఆ ఇప్పుడు రాత్రిరేళ్ల దూత వచ్చి చెప్పినాడు రో వింత గొప్ప ముచ్చట యూదయా దేశమందు బెత్లహేములో రక్షకుడు దయించినాడట అనే పాట పోయి నెల ఇరవై ఏడును అప్లోడ్ చేశాం కొత్త క్రిస్మస్ పాట అండి నేనే పాడాను అప్లోడ్ చేశాం అద్భుతంగా ఉందని వందలాది మంది చెబితే ఒకడు అటా ఏంటి అట ఏ నీకు తెలియదా అని పెట్టాడు ఆడెంత పిచ్చోడంటే వంద కుక్కలు దాడి చేసి మొక్కలు పీకేసిన మొహం ఉండాడు ఇప్పుడు అదొకసారి గమనించండి నేను ఏ భావనతో మేము రాసుకున్నాం ఆ పాట నా స్నేహితుడు విలసన్ జాన్ చక్రవర్తి రాశారు అది ఏ భావనతో రాశాడు అతను అతను గుర్రె కాపరిగా ఊహించుకుని కదా అది గుర్రె కాపరిల కోణం ఒకవేళ గొర్రెల కాపరు దోత చెప్పింది అని ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన దోత చెప్పేసింది ఒకవేళ గొర్రెల కాపరులు చెబితే ఎలా ఉంటది యేసు ప్రభు వారి పుట్టుకను గురించి గొర్రెల కాపరులు చెబితే ఎలా ఉంటది ఒకవేళ వినిన గొర్రెల కాపరులు రే రెండురా చూద్దాం రే పదండరా వెళ్దాం అని అనుకుంటే ఎలా ఉంటదని వాళ్ళ కోణంలోనికి వెళ్ళి వ్రాసిన పాట అతడికి తెలియాలి కదా అటా ఏంటట నిత్య నేలకేసి గుద్ది చంపేయాలి నిన్ను తెలుగు మీద అవగాహన ఉందో తెలివి లేని పైగా నేను ఒక పాట పాడానంటే తెలుగులో ఏమున్న తేడా చూసుకుంటాను దాన్ని జాగ్రత్తగా వాడికి తెలియదు అట్టా ఏంటి శ్యామపేటి మహమూడు తెలియదు వాళ్ళకి ఇలా విమర్శిస్తా తగలడతారు కొంతమంది తెలియని తత్వం అండి పిచ్చోళ్ళేళ్ళు పెద్ద పిచ్చోళ్ళేళ్ళు ఎర్రగడ్డ విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకంటే ఘోరమైన చీకట్లో ఉండి రాళ్ళు ఎత్తా ఉంటారు తెలియని తత్వం అండి ఆలోచన చేయాలి ప్రతి పాట కోసం కూడా ఇప్పుడు ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు ఎందుకింత ప్రేమ నాపై ప్రేమ స్తోత్ర ఎంత అద్భుతమైన పాటలు తెలిసండి అది ఇది పేర్థించకపోయినా పాలకరెత్తాడా మాట అనకపోయినా కలరెత్తాడా ఏంటి ఆ పాట అనేవాళ్ళు లేరండి ఒక ఒకవేళకి నిజమే కదా నేను వెతకకపోయినా నీవు నాకు దొరికావు ప్రభువా నేను మొండివాణ్ణి నీ మాట వినకపోయినా నా వెంట నన్ను మార్చడానికి నేను ప్రార్థించలేదు కొన్నిసార్లు అయినా నన్ను దృష్టించావు అవునా కాదండి ఇలాంటి మన జీవితాలు లేవా ఇప్పుడు ఒకసారి మీరు మనశ్శాంతిగా ఆలోచన చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా ప్రభు పనికి మీరు కావాలి కాబట్టి మీరు ప్రభు నమ్ముకోకముందు కూడా దేవుడు మిమ్మల్ని ఎన్ని ప్రమాదాల నుండి తప్పించాడో మీకు అర్థమవుతుందండి అలాగే దేవునికి నువ్వు కావాలి కాబట్టి నిన్ను ఎన్ని పరిస్థితుల నుండి తప్పించి స్థలానికి తీసుకొచ్చాడో నీకు అర్థం అవుద్ది అవునా కొన్నిసార్లు మనం ప్రార్థన చేయలేదు కానీ తప్పించబడ్డాం అవునా కదా ఇలాంటి లోతైనటువంటి ఆలోచనలోనికి వెళ్ళి వ్రాయబడిన పాట దాన్ని కూడా విమర్శిత్తే ఎలాగండి ఒక పాట రాదు వీడి రాయలేడు వీడు రాసిన ఎప్పుడు చూసినా తల్లి వదిలేసింది తండ్రి విడిచిపెట్టి ఈ పదాలే ఎప్పుడు చూసినా నీ నువ్వును ఒక్క కొత్త పద ప్రయోగం వేరే నువ్వు టెప్పర్లారీ వెనకాల బేతాళు బొమ్మ నువ్వును ఒక్క ప్రయోగం కొత్త చేయలేవు అవునా కదా ఎప్పుడు పాతయ్యే వాళ్ళు రాసేసింది వీళ్ళు రాసేసి ఆళ్ళలోని లాగేజ్ మొత్తం పాట చేస్తావు ఎవరైనా ఒక గొప్ప గొప్ప ప్రయోగం చేసినప్పుడు లోతైన విషయాన్ని పాట ద్వారా చెప్పడానికి ప్రయత్నించినప్పుడు వినాలి గమనించాలి ఓ నిజమే ఈ కోణం కూడా ఒకటి ఉందని ఆలోచన చేయాలి నేను ప్రతి పాటను గురించి ఆలోచన చేస్తాను కొద్దిగా ఆ రచన వైపు నాకు ప్రవేశం ఉంది కాబట్టి మీరు గమనించాలి దైవజనుడు ఏసన్న గారు పాడినటువంటి పాటను గురించి నేను ఆలోచన చేశాను సామాన్యం అండి ఆ పదప్రయోగాలు మీరు గమనించండి ఆయన ఏమంటారంటే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఆ మాట గమనించారా ప్రభువా బైబిల్లో భక్తులను గురించి నేను చదువుకున్నాను బైబిల్లో భక్తులను గురించి నేను వివరించాను బైబిల్లో భక్తుల్ని నేను ఎంతగానో మాదిరిగా తీసుకుని మీ మాటల బాటలో నడిచాను అలాంటి భక్తులు నా కంటికి కనబడతారు పైకొచ్చాక నాకు కనబడతారు వాళ్ళు బైబిల్లో నేను చదువుకున్న అబ్రాహాము గారు అక్కడ ఉంటారు బైబిల్లో నేను చదువుకున్న పౌలు గారు అక్కడుంటారు వాళ్ళకి ఎదురు పడతారు ఎదురు పడినప్పుడు నేనేమైపోతాను అసలు ఆ సంతోషాన్ని నేను తట్టుకోగలనా ఆ స్థాయికి వెళ్ళిపోయిన తరువాత ఇంకేమి లేవు అక్కడ మాటలు లేవు రాయొచ్చు ఎగిరిగింతలెత్తాను చీకండిచ్చేత్తాను ఇలాంటి రాయొచ్చు కానీ సరిపోతాయి ఆ మాటలు అక్కడ ఇక అక్కడ అక్కడ పొందుపరచటానికి మాటలు లేవు ఇక నేను పెట్టిన పదం ఏంటో తెలుసా ఏమౌదును నేనేమౌదును ఏమౌదును అది విషయం మళ్ళీ ఏమంటారు ఎంత అద్భుతమైన పద ప్రయోగాలు ఇహలోక బంధాలు మరచి నీయ దుటే నేనుల నిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందములో పరవశించు వేళ ఇంకా పదాలు లేవు ఏమి లేవు చెప్పండి అక్కడ ఏ ప్రభువా నేను నీ దగ్గరికి వస్తాను బా నమ్మకమైన మంచి దాసుడు అందుకు బహుమతులు ఇస్తూ ఉంటావు నీవు ఆనందాన్ని నేను తట్టుకోగలనా నేనేమైపోతానప్పుడు పరవశువుని అయిపోతాను అంత పరమానందాన్ని తట్టుకోగలనా నేను అసలు ఒక్కసారి ఆ ఊహల్లోనికి వెళితే అక్కడ ఏముండవు చెప్పండి మాటలు ప్రార్థనలో పరలోకాన్ని దర్శించగలిగిన స్థాయి కలిగిన భక్తులే ఇటువంటి మాటలు వ్రాయగలుగుతారు ఇటువంటి పాటలు పాడగలుగుతారు దేవునికి మహిమ కలుగును గాక ఇదంతా ఎందుకు మీకు చెప్తున్నానంటే పరలోకాన్ని గురించి పూర్తిగా వివరించుటకు ఏం చాలో మాటలు చాలు మన భాషలు చాలు అంత ఉన్నతంగా అద్భుతంగా ఉంటుంది పరలోకం దేవునికి మహిమ కలుగును గాక పరలోకం ఉంది అది పైన ఉంది అది మహామహిమాన్వితంగా ఉంటుంది అక్కడే ఉంటాయి పరలోకంలో ఏముంటాయి అంటే బైబిల్ను బట్టి కొంత వివరణ మీకు నేను చెప్పగలను అది స్ఫటికం వంటి సముద్రము జీవజన నది ప్రవాహము జీవవృక్ష ఇచ్చేటువంటి చెట్లు అక్కడ ఉంటాయి కోట్ల కుళది దూతలు ఇరవై నలుగురు పెద్దలు వాళ్ళందరూ నాలుగు జీవులు వాళ్ళందరూ చేసే స్థుతి ధ్వని అక్కడ ఉంటుంది సూర్య చంద్రులతో అక్కడ పని ఉండదు దేవుడే అక్కడ నిత్యమైన కాంతిగా ప్రకాశిస్తూ ఉంటారు దివ్యతి ఇతిహి దేవ అన్నారు అంటే దేవుడు అనబడిన వాడు వెలుగై ఉండాలి వెలుగై ఉన్నవాడే దేవుడు అని భావం ఈ వెలుగు అనేటువంటి అర్హతను తనలో కలిగిన ఏకైక దేవుడు ఏసయ్య ఒక్కరే ఆయన లోకమునకు వెలుగై ఉన్నారు ఏ వెలుగు అంటే నిజమైన వెలుగు నిత్యమైన వెలుగు జీవపు వెలుగండి సుప్రభు వారు ఆయన ఎంత గొప్ప వెలుగు మైడంటే పరలోకంలో సూర్య చంద్రులతో పనే ఉండదు అందుకనే మనం పాడతా కదా సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే ఆదిలు ಕಾಂತುಲನು ವಿರಜಿಂ ಮೇದವ ನಾಯೇ ಸೈಯ ಆದ್ಯೂಯ ನಗರಿಲು ಕಾಂತುಲನು ವಿರಜಿಂ ಮೇದವ ನಾಯೇ ಸೈಯ ಸಿಯೋನು ಲೋ ಸ್ಥಿರಮೈನ ಪುನಾದಿ స్తోత్ర పరలోకములో సూర్యచంద్రులతో పని ఉండదు అక్కడ దేవుడే నిత్యమైన కాంతిగా ప్రకాశిస్తూ ఉంటారు బంగారం బంగారం ఇక్కడ నీ ఒంటి మీద ఉంటుందేమో పరలోకంలో బంగారం మన పాదాల క్రింద ఉంటదే సువర్ణ తాలంకృతముగా అలంకరింపబడినటువంటి అద్భుతమైన నగరి పరమపురి ఆకలి దప్పికలకు అక్కడ తావు ఉండదు కన్నీళ్లకు చోటు ఉండదు ఏ అపరిశుద్ధత రోగము అక్కడ ఏలిక చేయవు అక్కడ మనం కూర్చోవటానికి సింహాసన స్థితి ఉంటుంది పెట్టుకుని తిరగటానికి కిరీట భాగ్యం ఉంటుంది మహాభారత పురాణ కాలక్షేప కథల ప్రకారము వనవాసము చేసిన పాండవులే రాజులుగా లెక్కించబడితే ఈ లోకారణ్య యాత్ర చేస్తున్న రారాజు సంతానం మనం స్తోత్రం మనకి కూడా పరలోకంలో కూర్చోవటానికి సింహాసన స్థితి ఉంది పెట్టుకుని తిరగటానికి కిరీట భాగ్యం ఉంది ఎవరు కొట్టివేయటానికి తీసివేయటానికి వీలు లేని స్థిరమైన పౌరస్థితి పరలోకంలో మన కొరకు ఉంది స్థిరమైన పౌరస్థితి ఉంది పరలోకంలో మన కొరకు అపౌస్తరుడైన పౌలు గారు అంతటి మహాభక్తుడు అంటాడు ముఖముగా మన పౌరస్థితి పరలోకమునందున్నది అని ఈ లోకపు పౌరస్థితులు అయితే ఉంటాయి లేక ఊడిపోతాయి కొన్ని చోట్ల బ్రతికి ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డులు ఉంటుందా సచినోళ్ళకు ఉంటున్నాయి ఈసారి ఓటు వేసిన వాడికి మళ్ళ లక్షణ కోటు ఉంటుందా ఏ మరి పోయినసారి వేసానుగా అంటున్నాడు ఇప్పుడు లేదు అవతల బొమ్మ అంటున్నారు ఓటు లేదంటే అర్థమేంటి వాళ్ళు లేడని అంతేగా చూశారు ఎంత వింత పెద్ద వింత ఆఫ్టర్ ఆల్ విఆర్ఓకి కోపం వస్తే రేషన్ కార్డులు పోతున్నాయి ఆఫ్టర్ ఆల్ వీఆర్ఓ ఆఫ్టర్ ఆల్ అంటే తప్పు మాట ఏం కాదండి అది ఆఫ్టర్ ఆల్ అని అది నా ఉద్దేశం ఇప్పుడు రెవెన్యూలో అతను ఒక్కడే తోప గొప్పోడ అతనికి పైన ఇంకా చాలా మంది హస్బెండ్స్ అర్థం చేసుకోండి మాటనే అతని పైన ఇంకా చాలా మంది ఉంటారు వాళ్ళందరి తరువాతి అతను ఆఫీసర్స్ తరువాతి వాడు కదా అందుకునే ఆఫ్టర్ ఆల్ అన్నాను అది విషయం తిట్టేం కదా అది ఆఫ్టర్ ఆల్ వీఆర్ఓకి కోపం వస్తే రేషన్ కార్డులు పోతాయి కొన్ని చోట్ల అర్రే బండి ఉంటే తీసేస్తాడు అంతకు మించిన ఆస్తుల నోలుకు మాత్రం ఏముంటాయి ఉంటాయి ఉంటాయి మనం చూసి ఇదేటిది నాకేమీ లేదే వాళ్ళకి ఆస్తు ఆస్తుంది వాళ్ళకేమో రేషన్ కార్డు ఉందో నాకేమో లేదేటి అనుకుని కొన్ని బాధపడే ప్రతి ప్రాంతంలో ఉన్నారు కదా ఆఫ్టర్ ఆల్ వీఆర్ఓకి కోపం వస్తే రేషన్ కార్డులు పోతున్నాయి కొన్ని చోట్ల ఈ లోకపు పౌరస్థితులు ఈ లోకపు గుర్తింపులు ఉంటాయి లేక ఊడిపోతాయి అమ్మో మా పిల్లలు అమెరికా వెళ్ళిపోయారు అమెరికాలో స్థిరపడిపోయారు అమెరికాలో గ్రీన్ కార్డ్ వచ్చేసింది ఆహా ఓహో అన్నారు ట్రంప్ వచ్చాడు ట్రంప్ పంపడింది ఒకటికి అవునా కదండి ఎప్పుడు ఎవడఘాటు ఊడిపోతో తెలియలే ఇప్పుడు పరిపాలన మారింది కాబట్టి గాలిపోసుకున్నారు కొద్దిగాళ్ళు అవునా కదా గోపురి పిలుచుకోగలిగారు అర్థం చేసుకోండి ఈ లోకపు పౌరస్థితులు ఎంత గొప్పవైనా అవి మనుషుల ఆధీనంలో ఉంటాయి ఏ దేశానివైనా అవి ప్రభుత్వాధీనంలో ఉంటాయి వాళ్ళకు నచ్చితే ఉంటాయి లేదంటే ఊడిపోతాయి ఎవ్వరు ఓడగొట్టడానికి తీసివేయటానికి వీలు లేని స్థిరమైన పౌరస్థితి పరలోకంలో మన కొరకు ఉన్నది మన పౌరస్థితి పరలోకంలో ఉంది అంతేకాదు పరలోకంలో మనకు నిత్య జీవం ఉంది ఈ లోకంలో నీటి బుడగల్ మన జీవితాలు పరలోకంలో నిత్యత్వాన్ని అనుభవిస్తాయి ఈ లోకంలో గడ్డి పువ్వులు లాంటి మన జీవితాలు పరలోకంలో ఆకువాడక తనకాల మందు ఫలమిచ్చు వృక్షాలుగా విరాజిల్లుతాయి ఈ లోకంలో ఆవిరి వంటి మన జీవితాలు పరలోకంలో అంతమేలేని మేలేని నిత్య జీవాన్ని అనుభవిస్తాయి ఈ లోకంలో నీడలాంటి మన జీవితాలు పరలోకంలో సర్వశక్తిని నీడలో స్థిరంగా ఉండిపోతాయి దేవునికి గలుగును గాక పరలోకం చాలా అద్భుతమైంది అక్కడ మన కొరకు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి పరలోకం ఉంది అది పైన ఉంది అది మహామహిమాన్వితంగా ఉంటుంది మనుషుల భాషలకు అందనంత ఉన్నతంగా ఉంటుంది పరలోకంలో మన కొరకు ఎన్నో ఉన్నాయి పరలోకం ఉంది ఖచ్చితంగా మనం పరలోకానికి చేరాలి చెప్పండి ఎక్కడికి చేరాలి ఖచ్చితంగా మనం పరలోకానికి చేరాలి గందులో తిరుగులేదు చేరి తీరాలి ఎందుకు చేరి తీరాలి ఖచ్చితంగా అంటున్నానంటే మొట్టమొదటిగా మనం దేవుని తలంపులలో ఉన్నాం రెండవదిగా తల్లి గర్భంలో ఉన్నాం మూడవదిగా ఈ భూమి మీద ఉన్నాం నాలుగవదిగా మనం ఉండబోయే చోటు ఖచ్చితంగా పరలోకమై ఉండాలి లేదంటే ఎక్కడికి పోతాం నరకానికి పోతాం నరకం సామాన్యమైందా అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు ఏడ్పును పండ్లు కురుగుట అనేటువంటి యాతన కలిగించే స్థలం మట్టులేని గొయ్య పాతాళం కదా తప్పించుకునే మార్గమే లేని చోటు పాతాళం చాలా దారుణమైంది నీళ్ళు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకును అని ఉంది వాక్యంలో పట్టుకునేది పాతాళం అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరచచున్నది అని ఉంది వాక్యంలో నోరు తెరిచి మ్రింగేసేది పాతాళం పాతాళమునకు అగాధ కోపమునకు తృప్తి కానేరదు అని ఉంది వాక్యంలో తృప్తి లేనిది పాతాళం ఎంతమంది వచ్చినా రా వచ్చేయ్ అని లాగేస్తుంది తప్ప వద్దు అని హౌస్ఫుల్ బోర్డు పెట్టదు ఎంతమంది లాగేస్తుంది రెండవ మరణమే అగ్నిగుండమే పాతాళం మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించేదే పాతాళం రెండవ మరణమే పాతాళమనే అగ్నిగుండం చాలా భయానకమైన ప్రదేశం అది దయ్యాలకే దడ పుట్టించిన చోటు పాతాళం సేనదయ్యాలు పట్టినవి ఒకటికి తెలుసు కదండి పెద్ద పరిచయం లేదు మా ఇంటికి ఎప్పుడు రాలేదంటే చూస్తున్నారు వాళ్ళు సేనదయ్యాల బట్టిన ఒకటికి వాటిలో ఉన్న దయ్యాలు యేసు ప్రభు వారిని వేడుకున్నాయి ఏమని అంటే పాతాళమునకు పొమ్మని మాకు ఆజ్ఞాపించవద్దు అన్నాయి అంటే పాతాళమునకు వెళ్ళటం అంటే దయ్యములకే దడ దయ్యాలకే భయం తెయ్యాలకే దడ పుట్టించింది పాతాళం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త చాలా భయంకరమైంది పాతాళం ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా బ్రేక్ డ్యాన్సే కాక తగులుతుంటే రకరకాల కేకలు వచ్చి వింతైన స్టెప్పలే ప్రతి ఒక్కళ్ళు మామూలుగా ఉండదు ఆ డాన్స్ లేక సినిమా వాళ్ళు కూడా ప్రభు నమ్మేసుకుంటున్నారు ఇక్కడైతే ఏదో చెత్తనా రా తెర తెర మీద అక్కడికి వెళ్తే ఇటు మన వల్ల కాదనకు అర్థమైపోయి యేసు ప్రభు వారిలోకి వచ్చేస్తున్నారు వాళ్ళు ఇంకా అక్కడికి వెళ్తే డ్యాన్స్ బాబోయ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది మధ్యలో బ్రేకులు కట్టుండవు ఏక ప్రోగ్రామే చాలా దారుణంగా ఉంటుంది పరలోకం దయ్యాలకు ధర పుట్టించింది పరలోకమా పాతాళమా లైన్లోనే ఉన్నారు మీరు కానీ కొంతమంది యోహాను శుభార్త ముప్పై ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఉండదు తీయకండి మంచు వల్ల మైండ్ పోయింది కొంతమందికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి చెప్పండి హాలో లూయా పాతాళము ఎంత దారుణమైందంటే దయ్యాలకే దాని పుట్టించింది గుర్తుంచుకోండి మైండ్లో బాగా పాతాళం చాలా ఘోరమైంది పరలోకమే మనకు సరైంది చేతులు స్తోత్రం చెప్పండి కనుక మనం ఎక్కడికి వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలి పరలోకానికి వెళ్ళి తీరాలి ఇక వేరే అవకాశమే మనకి లేదు అక్కడికి వద్దు వద్దనుకుంటే ఎక్కడికి పోతాం నరకానికి పాతాళానికి పోతాం దెయ్యాలకు దడ పుట్టించింది పాతాళం నిత్యానందం నిత్యానందంతో మనల్ని నింపేది పరలోకం కనుక ఎక్కడికి చేరాలి నాలుగో ప్లేస్ ఏదై ఉండాలి మంది నేను డిసైడ్ అయిపోయా నేను నిశ్చయించుకున్నా నేను ఉండబోయే నాలుగో చోటు పరలోకమై ఉండాలని అందుకనే వైష్ణవ్యాన్ని విడిచి క్రైస్తవ్యంలోకి వచ్చాను నేను నిష్టగల చాత్తాధ వైష్ణవ కుటుంబంలో పుట్టిన రామానుజ జగోత్రియుణ్ణి రామానుజ మన సిద్ధాంతాలు అవలంబించిన వాడను మా నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని కొన్నాళ్ళు మంత్రోజన నేర్చుకుని నేను కూడా పౌరోహిత్యం చేయటం జరిగింది మీకు సందేహం ఉంటే కూటమైన తర్వాత కలవండి మీ పేరు నాలుగు మంత్రాలు జరుగుతుంది నేను వైష్ణవయం వినిపిడిచి క్రైస్తవయంలోకి వచ్చాను ఒకప్పుడు పిండాలు పెట్టుకునే వాడిని ఇప్పుడు దండాలు పెట్టించుకునే స్థితిలో నా ప్రభు ఉంచారు ఇంతటి మహద్భాగ్యకరమైన జీవితం ప్రభు మార్గంలోనికి రావటాన్ని బట్టి నేను పొందాను నేను ఎందుకు ప్రభువుని నమ్ముకున్నాను అని నేను చెప్పే కారణాల్లో ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా పరలోకానికి చేరుట కొరకు ప్రభువుని నమ్ముకున్నాను నేను నేను ఉండబోయే నాలుగో చోటు పరలోకమై ఉండాలి అని నిశ్చయించుకున్నాను కాబట్టి క్రైస్తవ మార్గంలోనికి నేను రావటం జరిగింది ఖచ్చితంగా మనం పరలోకానికి చేరాలి స్తోత్ర ఎందుకంటే ఈ లోక జీవితము కంటే పరలోక జీవితం ఎంతో గొప్పది కనుక ఖచ్చితంగా మనం పరలోకానికి చేరాలి అయితే అయితే పరలోకమునకు చేరుటంత సులభమా ఏమా సులభమా పాపులు పరలోకానికి వెళతారా వెళ్ళరు పాపులు పరలోకానికి వెళ్ళరు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపభూ ఇష్టమైనటువంటి మునిగి పాపాల చేత కొట్టి కొట్టబడి నరకానికి నెట్టబడుతూ ఉంటారు వాళ్ళు పరలోకానికి వెళ్ళరు పోని నామకార్థులు వెళతారా పరలోకానికి అబ్బే నామకార్థులంటే తెలిసేయండి ఇంతకు మీకు వాళ్ళు మనుషుల్లోనే ఉంటారు కానీ వాళ్ళ విధానం చాలా వింతగా ఉంటుంది వాళ్లకు దేవుని మందిరము కావాలి దేశమర పనులు కావాలి ప్రార్థన కావాలి పాపం కావాలి సంఘ సహవాసం కావాలి లోక స్నేహాలు కావాలి పరిశుద్ధాత్మతో కూడిన భాషలు కావాలి వెళ్తే దుర్భాషలు కావాలి అటు ఇటు ఇటు అటుగా రెండు దొడ్ల మధ్యన పండుకుని ఉన్న బలమైన గార్ధ రెండు పడలపై అడిగేసి ప్రయాణించే వ్యక్తుల్లా నురువెచ్చని భక్తులా బ్రతుకుతూ ఉంటారు ఒకసారి వెలిగింపబడి ఆత్మ సంబంధమైనటువంటి వరములను రుచి చూచిన తరువాత పరిశుద్ధాత్మలో పాలి కూడా చేజేతుల తమ ఆత్మదీపాలు దీపాలు ఆర్పేసుకుని దేవుని కుమారుని మరలా సిలువు వేయిచు బాహాటముగా అవమానపరిచే బ్యాచ్ యేసు ప్రభు వారి పేరుకి రిపేరు తెచ్చే బ్యాచ్ చూడలేదు ఇప్పుడు వాళ్ళని యేసు ప్రభు వారి పండుగ పేరు చెప్పుకుని రోడ్లు కూడి ఉంటారు తాగేసి పెద్ద సరివేరులాగా ఇక తగులుతారు ఇప్పుడు నుండి ఇంకా అరే ఏంటే అన్నా అనుకోండి ఏ వాళ్ళే ఎస్ అంటాడు ఎస్ట్రే వింటాడు నీ మొహానికి ప్లాస్టర్ అయ్యా ఏస్టర్ అయితే ఇలా చేయమని ఉందా హాలేష్ అయ్యే బావు హలేలు ఈ మాలే హత్తారు కూడా మళ్ళీ యేసు ప్రభు మాలలో కూడా ఎత్తారు కొంతమంది చాలా ఏళ్ళుగా ఉన్నాయి కదా ఏసారి నలభై రోజులు ప్రభు 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 అంటాడు నలభై రోజులు దాటే చూడాలండి రోడ్లు కొలిచేసి మొత్తం స్థలాన్ని కొలిచేస్తా ఉంటాడు అక్కడ ఏంట్రీ ఇది నామకార్థత ఇది చెప్పండి ఏమిటి నామకార్థత నామకార్థులు పరలోకానికి వెళ్ళరండి ఇంకా చెప్పన నామకార్థులు దేవుని సొమ్ముని దో దోచుకుంటారు నిజమండి దేవుని సొమ్ముని దోచుకుంటారు ఇది ఇది ఏ జిల్లా వస్తుందండి ఇది రైట్ ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ముఖ్య పట్టణంలో నిజం ఇది ఉన్న నిజమే కాకపోతే కొద్దిగా పేర్లు అవి చెప్పకుండా చెబుతున్నా మీకు ఇబ్బంది అవ్వకూడదని ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ముఖ్య పట్టణంలో ఎందుకంటే నిజానికి ముఖ్య పట్టణం అంటే ఏలూరే ఏలూరు కాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాముఖ్యమైన పట్టణాలు ఉన్నాయి వాటిలో ఒకటి అన్నమాట అండి ఒక పట్టణంలో ప్రసిద్ధి గాంచినటువంటి ఒక సేవ సేవ జరిగిన స్థలంలో ప్రాచీన కాలపు మందిరాన్ని పడగొట్టి గొప్ప మందిరాన్ని కడదామని మొదలుపెట్టి ఏళ్లకు ఏళ్ళు కడుతున్నారు ఇంకా పూర్తవల ఏళ్లకు ఏళ్ళు కడుతున్నారు మళ్ళీ పూర్తవల నేను ఏంటిది అద్భుతమైన చారిత్రాత్మకమైన ప్రాంతం ఇది ఇది ఒక ల్యాండ్ మార్క్కి పట్టణానికి నేను పిలిచి ఒకనాడు ఏంటండి పరిస్థితి అంటే ఆయన చెప్పాడు ఆ చెప్పిందంతా మీకు చెప్పలేను నేను ఎందుకంటే కొన్ని మసాలా ఓడ్తో కూడా చెప్పాడు వాళ్ళ కోసం అది పక్కన పెడితే నేను మీకు అర్థమయ్యే రూట్ లో సింపుల్ గా అర్థమయ్యే రూట్ లో చెప్తాను సిమెంటు కట్ట అవసరమైందనుకోండి సిమెంటు కట్టే బాబు రే ఇట్రా సిమెంట్ కట్ట తేబాబు అంటే సైకిల్ మీద వెళ్ళి తెచ్చేస్తాడు అవునా కదండి పనిచేసే కుర్రాడు అక్కడ అలా కాదు సిమెంటు కట్ట తేవటానికి పది మంది సంఘ పెద్దలు వెళ్ళాలి ఎందుకు ఈ సిమెంట్ కట్టలో పది రూపాయలు అవతల తినేతారండి భయం వాళ్ళకి ఈ పది మంది సంఘ పెద్దలో వెళ్తారు ముఖ్యులందరూ కూడా వెళ్ళేటప్పుడు వీళ్ళకి దారిలో టీ కొట్టు తగులుద్ది కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత టిఫిన్ కొట్టు తగులుద్ది కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత డ్రింక్ షాప్ తగులుద్ది కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత ఎలా కావాల్సిన డ్రింక్ షాప్ తగులుద్ది ఏమండి ఇవన్నీ ఊడ్చుకుంటూ వెళ్ళిపోతారు అప్పుడు టీ తాగేస్తారు టిఫిన్ చేస్తారు కూల్ డ్రింక్లు తాగేస్తారు హాట్ డ్రింక్స్ కూడా శుభ్రంగా తాగేసి మెల్లిగా వెళ్తారు సిమెంట్ కొట్టు దగ్గరికి వీళ్ళు ఒక సిమెంట్ కట్ట ఎంత ఇప్పుడు రేటే వేసుకుందాం మూడు వందల ఎనభై ఉంది అంటారా అనుకుందాం మూడు వందల ఎనభై కట్ట సిమెంట్ కొన్నారు జాగ్రత్తగా తీసుకొస్తారు వచ్చే దారిలో మళ్ళా ఉంటాయి అవి ఇవి తినేస్తారు తినే జాగ్రత్తగా వచ్చి సిమెంట్ ఇదిగోరా సిమెంట్ కట్ట పావల కోడికి ముప్పావల మసాలా అన్నట్టు అది మూడు వందల ఎనభై రూపాయలు అయితే తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అయిపోతా సిమెంట్ కట్ట ఎందుకు అలా అయిపోయిందంటే దారులు ఖర్చులు అన్ని కూడా అందులో కలిపేశారు ఇళ్ళు వాడు తినేసిని తాగేసిని ట్రావెలింగ్ అన్ని కలిగి ఎందులో వేస్తారు సిమెంట్ కట్టలే అంటే ఒక్క సిమెంట్ కట్టేయని కదా ఉదాహరణ చెప్తున్నా అలా ప్రతి దాంట్లో కూడా వాళ్ళు కలిపేయటాన్ని బట్టి ఖర్చుకు వైపోతుంది మందిరం అందిరం పూర్తవలేదు ఎందుకని నామకార్థులు చేసే పనులు ఎంత అయిందండి ఎన్ని కోట్లు అయిందండి మరి ఏం కనపడతలేదండి ఎందుకు కనపడుద్ది పెట్టింది పావలా తినేసింది మా పావలా నామకార్థులు దేవుని సొమ్ముని దోచేస్తారు నామకార్థులు దేవుని సోముని పాడు చేస్తారు తెలుసా మీకు దోచేయటమే కదా పాడు చేస్తారు కూడా ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక పట్టణానికి సమీపంలో ముఖ్య పట్టణానికి సమీపంలో ఒక చోట ప్రేమ విందు జరుగుతుంటే వంద కేజీల మాంసంగిని నేల పాలు చేసినప్పుడు కోపంతో ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడ ఎందుకు చెప్పుకోవటం అంటే జిల్లా అని నేను పుట్టింది కూడా పశ్చిమ గోదావరి జిల్లాలోనే నాకు చాలా ఇష్టమైనటువంటి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం అంతా ఇష్టమే గానీ ఎందుకో కొద్దిగా మక్కువ ఉంటుంది పుట్టిన జిల్లా కదా ప్రభు కృపచూపి ఆరోగ్యం ఇచ్చి ఇస్తే ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడైనా ఒక మంచి ప్రదేశంలో స్థలం తీసుకుని ఇల్లు కట్టుకుని ఏమండి ఒకవేళ వృద్ధాప్యం ఉందాక ప్రభు నన్ను తీసుకెళ్లకుండా ఉంచితే అక్కడ ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా నా మైండ్లో ఉందండి అంటే పరిచర్యే కాదండి గారేం చెప్ప పరిచర్య చేయం చేయిస్తాం అవునా కదండి ఆ టైంలో ఉండటానికి నేను ఎన్నుకున్న జిల్లా ఏమిటో తెలుసా పశ్చిమ గోదావరి జిల్లా అంత ఇష్టం నాకు పశ్చిమ గోదావరి జిల్లా అంటే కానీ జరిగిన విషయాలు చెప్తున్నాను సుమ జిల్లా తక్కువ చేయట్లేదు వంద కేజీలు మాంసంగిని తిరగేశాడు ఏంటి జరిగిందంటే ప్రేమ విందు ఉంది కూటం జరుగుతోంది కూటం అనంతరం ప్రేమ విందు ప్రేమ విందు కొరకు మాంసం కూర బిర్యానీ అన్నం ఇలాంటివన్నీ సిద్ధం చేసి ఉంచారు ఇక్కడ కూటం జరుగుతుంటే ఏమండి ఇంకో చోట ఇంకోటి జరుగుతుంది దూరంలో ఇక్కడ మీటింగు అక్కడ సిట్టింగ్ ఇక్కడ వాటర్ బాటిల్లు అక్కడ అర్థమైపోయింది మీకు ఇంకా ఈ ఓపినీ ఫినేహాస్ బ్యాచ్ అనమాట ఇల్లు ఉడుకుతున్న మాంసాన్ని కొంకులతో కూర్చు రప్పించుకుని బొగ్గలాడుచుకుండా బొక్కుతో ఉండేవారు కదా వీళ్ళు ఆ బ్యాచ్ వీళ్ళు తోడుకు నిలిపి బిట్లు బీట్లు మంచింకి దేనికి నంచుకుంటా మాంసం మొక్కలో ఒక పెద్ద అయిన వెళ్ళి ఒరే రే బాబురే రే అలా చేయకండ్రా మరి కొద్దిసేపట్లో కూటమైపోతుంది ప్రేమ మీద మొదలవుతుంది బయట ఓడం నుండి చాలా మంది వచ్చారా వాళ్ళకు భోజనం వడ్డించేటప్పుడు కూర తగ్గిందంటే మన సంఘానికి తప్పు వచ్చే అయిపోయిన తర్వాత మిగిలితే తీసుకెళ్ళొచ్చు కానీ ఎలా చేస్తున్నారంట్రా అని అన్నందుకు కోపం వచ్చి వంద కేజీల మాంసంగిని అండి ఇంకేం దూరండి పాపం వివరాల తర్వాత మళ్ళా తప్పు తెలుసు సరిపోవడం అయిపోయింది కాబట్టి ఇంకా వివరాలు చెప్పట్లేదు ఎంత దానిను వంద కేజీల మాంసం కానీ తిరిగేసేది ఎలాగా కొద్దిసేపట్లో ఏం జరగబోతుంది ప్రేమ ఉంది కదా వడ్డించాలి కదా వంద కేజీల మాంసం వెంటనే దొరుకుద్దా పోనీ దొరికింది వంట కుదురుద్దా మరి ఏం చేయాలి ఈ ఉండేయాలి అందులో పెట్టి ఆ గిన్నెలో పెట్టి తింటాడండి వీడు మొహం వీడును గొరగదులో గూనిగదిగా వీడు దొడలో దొనపోతుంటాడు అంటే మామూలుగా అంటున్నా చలోక్తిగా అంటున్నాను సొమ్మా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు సెటైరికల్ ఎరకల్ అంటాం దీన్ని అవునా కదా అంటున్నా కానీ గుర్తుంచుకోండి ఎంత దారుణం అలా తిరగ అలా పాడు చేయొచ్చు దేవుని సొమ్ము ఎవరు వీళ్ళు అంటే నామకార్థులు ఎవరు అంటే పండగ గుంపు ఎవరు వీళ్ళు అంటే యేసు ప్రభువు వారి పేరుకి రిపేరు తెచ్చే బ్యాచ్ వీళ్ళు వెళ్తారు పరలోకానికి వెళ్ళరు పాపులు పరలోకానికి వెళ్ళరు నామకార్థులు పరలోకానికి వెళ్ళరు ఎవరు వెళతారు పరలోకానికి అంటే కేవలం పరిశుద్ధులు వెళతారు పరలోకం ఉంది అది పైన ఉంది అది మహామహిమాన్వితంగా ఉంటుంది అక్కడ మన కొరకు ఎన్నో ఉన్నాయి మనం ఖచ్చితంగా పరలోకానికి చేరాలి పరలోకానికి చేరే వాళ్ళు ఎవరంటే కేవలము పరిశుద్ధులు పరిశుద్ధులే పరలోకానికి వెళతారు పరిశుద్ధులే పరలోకానికి వెళతారు అందుకని మనం పరలోకానికి చేరాలంటే పరిశుద్ధులంగా ఉండాలి ప్రభు ఏమన్నారు నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నారు కనుక మనం పరిశుద్ధులు అవ్వాలి పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధులు అవ్వాలంటే ముందసల పరిశుద్ధ పరచబడాలి ముందసల పరిశుద్ధ పరచబడాలంటే మన పాపాలు తొలగిపోవాలి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనే వాక్యంలో చూస్తాం జన్మనో జాయతే శుద్ర కర్మనో జాయతే ద్విజ అని చెబుతోంది శాస్త్రం పుట్టుకుతోనే ప్రతి ఒక్క వ్యక్తి పాపి అని శాస్త్రం చెబుతుంటే ఏ వేదము లేదు అందరూ పాపులు అని వాక్యం చెబుతోంది ఏ వేదం లేదు అందరూ పాపులే ఆ ఊరు వాళ్ళని ఈ ఊరు వాళ్ళని బెజవాడ వాళ్ళని గుడివాడ వాళ్ళని వేదాభిప్రాయాలు లేవు ఉదాహరణకు నేను మీకు చెప్పాలంటే ముఖ్యమంత్రి మొదలుకున్న మున్సిపాలిటీ వరకు కారుతో లేనివాడు మొదలుకునే కలెక్టర్ వరకు లక్షాధికార మొదలుకునే భిక్షాధికారి వరకు కూటికి వాడు మొదలుకుని కోటీశ్వరుడి వరకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపి ఏ వేదం లేదు అందరూ పాపులే కానీ నువ్వు పాపి అంటే ఎవరిని ఒప్పుకుంటారా నువ్వు పాపి అంటే ఒప్పుకుంటారా నేను పాపినేటండి నేను కాపుని నేను రాజుని నేను రెడ్డిని నేను చౌదరిని నేను వైష్ణవుని నేను బ్రాహ్మణుణ్ణి అని చెప్పు తిరుగుతున్నాం మనం తప్పే ఉంది చెప్పుకోవాలి మన గురించి మనం కాకపోతే ప్రక్కోళ్ళు వచ్చి చెబుతారా ఎవరో వచ్చి చెప్పడానికి నీ వార్త ఏమన్నా స్వవార్త కాదు కదా నీ గురించి నువ్వే చెప్పుకోవాలి నా గురించి నేనే చెప్పుకోవాలి మన గురించి మనమే చెప్పుకోవాలి చెప్పుకోవటంలో తప్పు లేదులే కానీ బైబుల్ ఏం చెబుతుందో వినకపోవటం తప్పు బైబుల్ ఏం చెబుతుందో గమనించకపోవటం తప్పు సత్యాన్ని చేర్చుకోకపోవటం తప్పు అవుతుంది లేఖనం ఏమంటుందంటే ఏ భేదం లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను దేవుడు అనుగ్రహించు మహిమను దేవుడు అనుగ్రహించు మహిమను ఏ మహిమది ఆదాం హవ్వగారులు కోల్పోయిన మహిమను దేవుడు మరలా తిరిగిద్దాం అనుకుంటుంటే పొందుకునే స్థితిలో మానవ జాతి లేదు దానికి కారణం పాపం ఈ పాపం తొలగిపోవాలి ఈ పాపం తొలగిపోవాలి ఎందుకంటే ఏ భేదం లేదు అందరూ పాపులే కానీ నువ్వు పాపి అంటే ఎవరిని ఒప్పుకుంటారా ఒప్పుకోరు కప్పుకు తిరుగుతున్నాను కాబట్టి నయమానుగాడులాగా ఒప్పుకోరు నయమాను అనేటువంటి ఓ వ్యక్తి ఉన్నాడు వాడు లోపల కుష్టు పైకి ఫస్టు కుష్ఠ రోగమును కుష్ఠమును బయటికి కనబడినివ్వకుండా వస్త్రములతో కప్పుకు తిరిగేవాడు చూచే వాళ్ళందరూ ఆహా నయమాను వీరుడు సూర్యుడు యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు గొప్పవాడు రాజుకు నమ్మిన బంటూ యుద్ధంలో అతనికి తిరుగులేదంటూ రకరకాల పదప్రయోగాలతో తన పొగిడేవారు కానీ అతగాడు అసలు జీవితం మనకు తెలియాలంటే ఇంట్లోకి వెళ్ళి చూడాలి అతను ఒక కుష్ఠరోగి కుష్ఠు పాపమునకు సదృశ్యం పాపమునకు సదృశ్యముగా ఉన్న కుష్ఠరోగమును కలిగి ఆ కుష్ఠుని లోపల పెట్టుకుని బయటకు కన్న మనం వస్త్రములతో కప్పు తిరిగేవాడు ఎన్నాళ్ళు కొనసాగింది కవరింగ్ కొన్నాళ్లే విషయం బయటపడింది విరుగుడేమిటో తెలిసింది జీవము గల దేవుని ద్వారానే శుద్ధత స్వస్థత కలిగింది మరి మన కవరింగ్ ఎన్నాళ్ళు కొనసాగుతుంది మా కులం ఇది మా గోత్రమిది మా వంశమిది మా వంశ చరిత్ర కొలవటానికి మీటర్ బద్దలు సరిపోవు మేము సామాన్యులం కాదు కొండ మట్టి గడ్డారాయి రెప్ప ఎలుక ఎనుగు ఒంటే కుందేలు సింహం పులి గుర్రం అనేటువంటి రకరకాల పదప్రయోగాలతో మన మన కులాల గురించి గోత్రాల గురించి వంశాల గురించి గొప్పగా గప్పాలు కొట్టుకుంటూ కులప ముసుకులు గోత్రపుసుకులు వంశ ముసుకులు ధరించుకుని తిరిగేస్తున్నాం కదా మరి మనకవరింగ్ అన్నాడు కొనసాగుతుంది కొరవబోతోంది కడవరి వాన కడవరి వాన కురిసిన సమయంలోని అసలు రంగేమిటో రూపేమిటో బయటపడుతుంది సిగ్గుపరచబడతావు అయితే దేవుని పనివాడిగా ఈ క్రిస్మస్ ఆనందం అనే సభాముఖంగా ఈ రాత్రి నీకు చెప్పే సువార్త ఏమిటో తెలుసా కడవరి వాన కురిసిన సమయంలో కూడా కలవరబడన వ్యక్తులమై మనము క్రీస్తు కొరకు నిలువబడాలి నిలువబడాలి అంటే మన పాపాలు కొలప ముసుగులతో గోత్రపు ముసుగులతో వంశపు ముసుగులతో కవర్ చేయబడకూడదు మన పాపాలు కప్పబడకూడదు కడుగబడాలి అందుకుని రుధిరపాతం వినాపాపోచనం నభవతి అన్నారు అనగా రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు అని శ్లోకము యొక్క భావం ఏ రక్తం గొర్రెల కోడల కొంగల కోడల కుక్కల ఎడ్ల మేకల రక్తమా కాదు ఆ రక్తం వల్ల ప్రయోజనం లేదు పోనీ మన రక్తమా అబ్బే మన రక్తం వల్ల పాపము నివృత్తి గావించబడదు ఒక పాపి రక్తం వేరొక పాపిని ఎలాగూ శుద్ధీకరించగలదు గురుడివాడు గురుడివాడికి త్రోవ చూపెడితే ఇద్దరూ కలిసి గుంటలో పడతారు కనుక మన రక్తం కూడా పాపమును నివృత్తి గావించలేదు మరి ఏ రక్తం అంటే సర్వ పాప పరిహారో రక్త పరోక్షమశకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమన్నారు బ్రహ్మణములలో ప్రజాపతి దేవేర్భ్యో ఆత్మానం యజ్ఞం కృతవా ప్రాయశ్చిత్ అన్నారు సర్వమానవాళి పాప పరిహారార్థమై పరమాత్ముడే రక్తము చిందించాలని ప్రజాపతి అయిన దేవాది దేవుడి యజ్ఞనం చేసి ఆ యజ్ఞంలో యాగమైపోవాలని భావం కయప అనేటువంటి వ్యక్తి కూడా ఓ అద్భుతమైన మాట పలుకుతాడు అనేకుల కొరకు ఒకడు మరణించవలన్న సంగతి మీకు తెలియదా అనేటువంటి మాట పలికారు తనకు తాను ఆ మాట పలుకులేదని అతడు దేవుని ఆత్మచాత నింపబడి ప్రవచించాడని బైబుల్ చెబుతోంది ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రవచన వాక్యాలు కావచ్చు లేఖనోక్తులు కావచ్చు శాస్త్రోక్తులు కావచ్చు శ్లోకముల వివరములు కావచ్చు వీటన్నిటి సారాంశమును నెరవేర్చుటకు జీవిత కాలమంతే మరణ భయము చేత పట్టి పీడింపబడుతూ పాపపు దాస్యపు శృంఖలములలో చిక్కుకుపోయి నలిగి నశించి నరకాగ్నికి దిగజారిపోబుతున్న మానవాళిని విమోచించటానికి పరలోకానికి చేర్చానికి ఆత్మ అయిన దేవుడు రక్త మాంసములలో పాలివాడాయను ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు స్తోత్రం ఆయన రక్త మాంసములలో పాలివాడగుటయే ఆయన పుట్టుక దేవునికి మహిమగలుగును గాక ఆయన పుట్టుక అసలు ఎందుకు ఆయన అనే విషయాన్ని క్రైస్తవేత్తలు అయినటువంటి వాళ్లకు కూడా కూలంకషంగా అర్థం కావటానికి వివరణ అంతా కూడా నేను తెలియజేశాను ఆయన ఎందుకు రక్త మాంసములలో పాలివాడయ్యారు అంటే మన కొరకు రక్తం కర్చటానికి ఆ రక్తము ద్వారా మన పాపములను తొలగించటానికి మనల్ని పవిత్ర పరిచి పరిశుద్ధులుగా మార్చటానికి తీర్చిదిద్దటానికి మోక్షానికి తీసుకువెళ్ళటానికి ఆయన శరీరధారిగా భూలోకానికి కనుకొచ్చారు దేవునికి మహిమ కలుగును గాక ఆయన కొరకి భూలోకంలో జన్మించారండి లేత వలి ఎదిగి తగిన సమయం ముందు తనను తాను అప్పగించుకుని నలగొట్టబడి శిలివరానికి ఉదయగొట్టబడి రక్తమంతా కార్చి ప్రాణం పెట్టి మన గొప్ప రక్షణ భాగ్యం అనుగ్రహించారు వారు కార్చిన రక్తం మన పాపములను తొలగించే ఏకైక సాధనం మన చేతికి మట్టంటి కడుక్కోటానికి నీళ్లు సాధనం నీళ్లకు బురద పడితే శుద్ధి చేయటానికి పటిక ఎండిపి గింజలు సాధనాలు మరి ఆత్మకు పట్టింది మష్టు పాపమనే మరణం మాలిన్యం ఈ మరణాన్ని తొలగించగల ఏకైక సాధనం ఏసు రక్తం ఒక్కటే ప్రియులారా ఏసు రక్తములో మీరు కడుగబడ్డారా క్రిస్మస్ ఆనందం అనుంది కదా ఆయన పుట్టారు నరావతారిగా జన్మించారు రక్త మాంసములను ఆయన పాలివాడయ్యారు ఆయన పుట్టుకే ఒక ఆరాధనా మహోత్సవంగా ప్రపంచమంతా జరుపుకుంటోంది క్రిస్మస్ పండుగ అంటాం దాన్ని క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించటం ఆరాధన మహోత్సవమే క్రిస్మస్ జరుపుకుంటున్నాం పండగ కానీ నిజంగా నిజ క్రిస్మస్ ఆనందాన్ని నీ బ్రతుకులో నింపుకోవాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులమవ్వాలి పరిశుద్ధ పరచబడకుండా పరిశుద్ధులమవ్వకుండా నిరంతరము నిజ క్రిస్మస్ ఆనందాన్ని మనము పొందలేం నిరంతరము నిజ క్రిస్మస్ ఆనంద భరితులమై విశ్వాసపు పరుగు పందెములో ఆత్మీయ యాత్రలో మనము ఆగకుండా ముందుకు సాగిపోవాలంటే ప్రభు రక్త ధారలలో ప్రతి ఒక్కళ్ళు కడుగబడాలి కడుగబడి తీరాలి గమనించండి విషయాన్ని ఖచ్చితంగా ప్రభు రక్తంలో కడుగబడాలి ప్రిల్లరా యేసు రక్తంలో మీరు కడుగబడ్డారా అంటే బాప్తీష్మం పొందారా ఏసు రక్తములో కడుగుబడుట అంటే పొందటం పొందటమండి బాప్తిస్మం పొందారా ఆ పొందామండి ఎప్పుడు బాప్తిస్మం పొందకపోతే పెళ్లి చేయనన్నారండి అందుకునే పొందేసేవండి అంటారు కొంతమంది పెళ్లి కోసమా బాప్తిస్మం నిజమే నిజమే పెళ్లి కోసమే బాప్తిస్మం కానీ మొహమా నీ పెళ్లి కోసం కాదు గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో పాలు పంపులు పొందటానికి పొందాలి బాప్తిస్మం నీ పెళ్లి కోసం కాదు ఒకవేళ నీ పెళ్లి కొరకు బాప్తిస్మం పొందిన వాడవు పొందిన దానవైతే నువ్వు మళ్ళీ బాప్తిస్మం పొందాలి పెళ్లి కొరకు తీసుకునే బాప్తిష్మాలు చెల్లవు క్షమాపణ నిమిత్తమై పొందాలి బాప్తిస్మం కొంతమంది మాకు చిన్నప్పుడే అయిపోయిందా అయ్యగార ఏమైపోయింది నీ అయిపోయిందా అని లోపల అనుకుంటాం బయటికి అనకూడదు కాబట్టి చిన్నప్పుడు అయిపోయిందంటే జ్ఞానస్నానం అయిపోయిందట మీ జ్ఞాన స్నానాలు చిలకరింపు బాప్తీస్మాలు జెండా క్రం నుండి వెళ్లి చేసే ప్రమాణముల బాప్తీస్మాలు అవగాహన లేని వేలం వెర్రి బాప్తీస్మాలు పెళ్లి కొరకు తీసుకునే పెళ్లి బాప్తీస్మములు వంటివి మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రభు నామంలో బాప్తీస్మం పొందాలి మారు మనస్సు పొందాలి మాయ మనస్సును విడిచిపెట్టడమే మారు మనస్సు క్రీస్తుకు అనుకూలమైన మనస్సే మారు మనస్సు నువ్వు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తీస్మం పొందాలి పాపక్షమా నిమిత్తమే బాప్తిస్మం పొందాలి ఈ విధంగా నువ్వు బాప్తీష్మం పొందితే ఏడు అనుభవాల్లోనికి వెళతావు నిజ క్రిస్మస్ ఆనందం నిరంతరం నీలో నిలుస్తుంది స్తోత్ర ఏడు అనుభవాల్లోనికి వెళతావు మీకు చెబుతాను బాప్తిస్మం అంటే ఏడు వివరాలు చెప్పిందండి లేఖనం ఒకటి మన పాత రోత ప్రాచీన పాపపు స్వభావాన్ని పాతి పెట్టడమే బాప్తీష్మం రెండు పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా నూతన పరచబడమే బాప్తిస్మం మూడు నీటి మూలమును తిరిగి జన్మించడమే బాప్తిస్మం నాలుగు ఇటు చూడండి నాలుగు క్రీస్తుని ధరించుకోవటమే బాప్తిష్మం ఐదు సంగములో చేర్చబడి స్థిరమైన సభ్యత్వం ఉండటమే బాప్తిష్మం ఆరు క్రీస్తుతో కూడా ఆయన మరణములో పాలు పంపులు పొంది సమాధిలో సమాన అనుభవాన్ని పొంది తిరిగి లేపబడటమే బాప్తిష్మం ఏడు ఏసు రక్తములో కడుగబడటమే బాప్తిష్మం ఈ ఏడు అనుభవాల్లోనికి మన బ్రతుకు రావాలంటే మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తమే బాప్తిస్మం పొందాలి అప్పుడే క్రిస్మస్ ఆనందం నిలుస్తుంది నీ బ్రతుకులో గట్టిగా స్తోత్రం చెప్పండి ఊరికే రాదు క్రిస్మస్ ఆనందం కొత్త బట్టలు వస్తుందండి ఆ తాగేసి రోడ్లు గురించి వస్తుందా లేకపోతే హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అని ఎగరటంలో క్యాండిల్ సర్వీస్ చేయటంలో వస్తుందా అబ్బే నువ్వే ఒక దీపంలా మారిపోతే వస్తుంది నీవే దేవునికి ఒక కానుగ్గా వేయబడితే వస్తుంది నీవు రక్షణ పొందితే వస్తుంది అర్థమవుతుందా నిజ క్రిస్మస్ ఆనందం నీ బ్రతుకులోకి వస్తుంది కనుక ప్రియ సోదరి సోదరులారా దేవుని పనివాడిగా మీలో ఒకటిగా ఎందుకంటే మనం అందరం ఆత్మీయ శిలవరక్త బంధువులు కదా మీలో ఒకటిగా మనవి చేస్తున్నాను నిరంతరము నిజ క్రిస్మస్ ఆనంద భరితలమై మనము సాగాలంటే మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులమవ్వాలి అందుకొరకు ముందసల ముందు అసలు పరిశుద్ధ పరచ మనల్ని పరిశుద్ధపరచానికే అందు కొరకు రక్తము ఈ భూలోకంలోనికి పరమును విడిచి వచ్చారు నరావతారిగా జన్మించారు అదే క్రిస్మస్ దేవునికి మహిమ కలుగును గాక ఈ క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందాలంటే ఆయన చేసిన త్యాగాన్ని ఒక్కసారి స్మరణకు తెచ్చుకుని ఆయన రక్త ధారలలో నీవు కడుగుపడాలి ఏసు రక్తంలో నువ్వు కడుగుపడాలి నా పద్దెనిమిదవ ఏట ముగింపులో నేను ఏసు రక్తంలో కడగబడ్డాను నా పంతొమ్మిదవ ఏట నుండి నేను దేవుని పరిచర్యలో ఉన్నానండి నా పంతొమ్మిదవ ఏట నుండి ప్రసంగికుణ్ణి సభల్లో నేను దేవుని మహాకృప ఈ గాడిదికి అంత అవకాశాన్ని దేవుడిచ్చారు మీరు గమనించాలి నిరంతరము నిజ క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తున్నాను నేను దేవునికి మహిమ గలుగును గాక ఆనందం మీకు కావాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధపరచబడండి పరిశుద్ధులవండి అప్పుడు మనకు గొప్ప అవకాశం పరలోకానికి మనం చేరతాం స్తోత్రం ముగింపులో ఒక్క మాట చెప్పి ముగిస్తాను వినే ఒప్పుకుందా మీకు రైట్ వినండి పరలోకం ఉంది అది పైన ఉంది అది మహామహిమాన్వితంగా ఉంది అక్కడ మన కొరకు ఎన్నో ఉన్నాయి మనం ఖచ్చితంగా పరలోకానికి చేరాలి ఓకే పరలోకానికి చేరాలంటే మనం పరిశుద్ధులు అవ్వాలి పరిశుద్ధులమైన తర్వాత మనల్ని పరలోకానికి చేర్చేది ఎవరు ఏసయ్య ఒక్కరే మనల్ని పరిశుద్ధ పరిచేది ఆయనే ఏమండి పరిశుద్ధుల కొడుకు సాగిపోయేలా చేసేది ఆయనే పరలోకానికి చేర్చేది ఆయనే అది గుర్తుంచుకోండి చిన్న ఉదాహరణ మోషే గారు ఉన్నారు బైబుల్లో తెలుసండి కనీసం మాకు ఫేస్బుక్లో లో కూడా తగలదని పెట్టారు ఫేసులు కొంతమంది బైబుల్లో మోషే గారు ఉన్నారు ఈ మోషే గారిని గురించి కొంతమంది ఆడిపోసుకుంటూ ఉంటారు ఏమనంటే మోషే గారు మహా మహాభక్తుడు వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేకపోయాడు అడుగు పెట్టలేకపోయాడు అడుగు పెట్టలేకపోడు అని ఆడిపోసుకునే వాళ్ళు ఉన్నారు నిజానికి అలా అనకూడదు ఎందుకంటే మోషే గారు వాగ్దాన భూమిలో అడుగు పెట్టారు అడుగు పెట్టినట్టు బైబుల్లో ఉంది క్రొత్త నిబంధనలో క్లియర్గా వ్రాయబడి ఉంది మోషే గారి చరిత్ర నిబో కొండతో ఆగిపోకూడదు నిబో కొండ వరకు ధ్యాని నుంచి ఆగిపోకూడదు మోషే గారి చరిత్ర తాబోరు కొండ వరకు రావాలి అనగా రూపాంతర కొండ వరకు రావాలి బైబుల్లో రూపాంతర కొండ అంటాం కదా మనం అసలు ఆ కొండ పేరు తాబూరు కొండ ఆ కొండ ఎక్కి యేసు ప్రభు వారు రూపాంతరం చెందారు అప్పటిద్దరు భక్తులు అక్కడికి వచ్చారు ఒకతను మోషే గారు మరొకతను ఏలియా గారు ఏలియా అనకండి గారు అనండి పర్లేదు భక్తులు ఏమన్నా మన బామృదులు ఏంటి గౌరవించాలి మంచిగాని నిన్ను గౌరవించకపోతేనే నీకు మనిషికి వచ్చినట్టు వచ్చేదిగా కోపం మరే భక్తులు ఏలియా కొంత అత్తయ్య మార్కంటారు ఏదో ఆ అత్తయ్య గారు ఏదో అత్తయ్య తరపు బంధువులాగా కొద్ది గౌరవిస్తే మంచిది చేతులు ఇది గట్టిగా స్తోత్రం చెప్పండి సరే ఒకతను మోషే గారు మరొకతను ఏలియా గారు వీరిరువురు కూడా కొండపైకి వచ్చారు ఇప్పుడు చెప్పండి మనం చెప్పుకున్న భక్తుడు ఎవరు మోషే గారు మోషే గారు తాబోరు కొండపై అడుగు పెట్టారు రూపాంతర కొండపై అడుగు పెట్టారు శరీరంతో పెట్టారా మహిమ శరీరంతో పెట్టారా అనేది వేరే టాపిక్ అసలు అడుగు పెట్టారా లేదనేది ముఖ్యం అడుగు పెట్టారండి ఇప్పుడు చెప్పండి ఈ తాబోరు కొండ అనేటువంటి రూపాంతర కొండ ఎర్రగుంటపల్లిలో ఉందా వాగ్దాన భూమిలో ఉందా వాగ్దాన భూమిలో ఉంది ఇప్పుడు వాగ్దాన భూమికి సంబంధించిన కొండపై మోషే గారు అడుగు పెట్టారంటే వాగ్దాన భూమిలో అడుగు పెట్టినట్టే కదా అడుగు పెట్టినట్టే ఉద్దేశం మంచిదైతే ప్రదేశం ఏదైనా పర్వాలేదనే సూత్రాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఆయన అడుగు పెట్టారు అడుగు పెట్టారు ఇంకెప్పుడు వాగ్దాన భూమిలో మోసే గారు అడుగు పెట్టలేదని మాట్లాడకండి అడుగు పెట్టారు అయితే ఇక్కడే ఒక గొప్ప విషయం ఏంటంటే నిజానికి వాగ్దాన భూమిలో అడుగుపెట్టే అవకాశం గారికి లేదు కానీ అవకాశం ఎవరి వల్ల కలిగింది యేసు ప్రభు వారి వల్ల కలిగింది మనలో మనమాట పరలోకానికి వెళ్ళే మొహాల మనయ్ అసలా నరకానికి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్న మొహాలు నిజానికి మన కానీ అలాంటి మన బ్రతుకులకు పరలోకానికి వెళ్ళే అవకాశం ఎవరి వల్ల కలుగుతుంది యేసు ప్రభు వారి వల్ల మోషే గారిని వాగ్దాన భూమిలో అడుగు పెట్టించిన ఏసయ్యే మనల్ని పరలోకంలో అడుగు పెట్టించే దేవుడు పరిశుద్ధ పరిచేది ఆయనే పరిశుద్ధుల సాగిపోయేలా చేసేది ఆయనే పరలోకానికి చేర్చేది ఆయనే ఇవన్నీ చేయటానికే ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చారు ఆయన పుట్టుక క్రిస్మస్ అనే పండుగగా మారితే ఆ పండుగ యొక్క నిజమైన ఆనందాన్ని మనం పొందాలంటే ముందసలు ఆయన కార్చిన రక్తంలో కడుగబడాలి ఏసు రక్తంలో కడగబడండి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందండి ప్రభు నామంలో బాప్తిష్మం పొందిన వారై మూర్ఖులకి తరం నుండి వేరై రక్షింపబడిన వారై ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందండి దేవుని మాటల బాటలో నడవండి గురి యొద్దకు చేరండి నిరంతరము నిజ క్రిస్మస్ ఆనందం మనదేనండి దేవుడి క్లుప్త వివరాలు మన దీవించును దీవించునుగాక ఆమె తరలో ఉంచి కనులు మూయండి ప్రార్థన చేద్దాం తరలో ఉంచి కణులు మూయండి ప్రార్థిద్దాం ప్రతి ఒక్కళ్ళు ప్రార్థనలో ఉండండి వీలైన వాళ్ళందరూ మోకరించండి ఎవ్వరు మౌనంగా ఉండకండి దయచేసి కనులు మూసి హృదయం తెరచి హృదయపూర్వకముగా ప్రార్థన చేయండి పరలోకం ఉంది అది పైన ఉంది అది మహామహిమాన్వితంగా ఉంటుంది అక్కడ మన కొరకు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి అక్కడికి ఖచ్చితంగా మనం చేరాలి ఖచ్చితంగా మనం అక్కడికి చేరాలి చేరాలి అంటే మనం పరిశుద్ధులం అవ్వాలి పరిశుద్ధులవ్వాలంటే అసలు ముందు పరిశుద్ధపరచబడాలి మనల్ని పరిశుద్ధ పరిచేది రక్తమే అందుకునే ఆత్మరూపి అయిన దేవుడు రక్త మాంసములలో పాలివాడై మన కొరకు ఎంతో త్యాగం చేశారు పరిశుద్ధ పరిచేది ఆయనే గుటకు సాగిపోయేలా చేసేది ఆయనే పరలోకానికి చేర్చేది ఆయనే మనల్ని పరలోకానికి చేర్చటానికే పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చారు ఆయన ఆయన పుట్టుక క్రిస్మస్ పండుగ అయితే ఆ క్రిస్మస్ పండుగ ఆనందాన్ని నిజ క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందాలి అంటే నిజమైన దేవుడు మన కొరకు కార్చిన రక్తంలో మనం కడగబడాలి అప్పుడు నిరంతరము నిజ క్రిస్మస్ ఆనందం మన బ్రతుకుల్లో ఉంటుంది నేను నిరంతరము నిజ క్రిస్మస్ ఆనందాన్ని పొందాలనుకుంటున్నాను సంవత్సరానికి ఒకసారి కాదు రెండు సార్లు కాదు ప్రతిరోజు నా బ్రతుకు ఓ పండుగలా ఉండాలి ప్రతిరోజు క్రిస్మస్ ఆనందం నా బ్రతుకులో నిలిచి ఉండాలి అలా నిలిచి ఉండుటకు నేను యేసు రక్తంలో కడగబడతాను నేను ఏసు రక్తంలో కడుగబడతాను అన్నవాళ్ళు మీ రెండు చేతులు పైకి చాపి చూపండి మీ కొరకు ప్రార్థన చేస్తాను నేను ఏ సురక్తంలో కడుగబడతాను అన్నవాళ్లే చేతులు ఎత్తండి సుమ నేను ఏ సురక్తంలో కడుగబడతాను అన్నవాళ్లే చేతులు ఎత్తండి ఏ సురక్తంలో కడుగుబడుట అంటే బాప్తిష్మం పొందుట ఏసు రక్తములో కడుగుబడుట అంటే బాప్తిస్మం పొందుట నాకు బాప్తిస్మం కావాలండి అన్నవాళ్లే చేతులు ఎత్తండి నాకు బాప్తిస్మం కావాలండి అన్నవాళ్లే చేతులు ఎత్తండి దయచేసి చేతులు ఎత్తిన వారు ఒకసారి లేచి నుంచోండి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాను చేతులు ఎత్తిన వారు మాత్రమే లేచి నుంచోండి బిడియపడకండి సిగ్గు పడకండి లేచి నుంచోండి దేవుని కనుదృష్టి మనల్ని చూస్తుంది దేవుని చెయ్యి నీకు దగ్గరగా చాపబడి ఉంది నాకు బాప్తిష్మం కావాలి వాళ్ళు మాత్రమే లేచి నుంచోండి నాకు బాప్తిష్మం కావాలి వాళ్ళు మాత్రమే లేచి నుంచోండి నాకు బాప్తిష్మం కావాలి వాళ్ళు మాత్రమే సుమి లేచి నుంచున్న మీరు ఏ సంఘానికి చెందిన వారైతే ఆ సంఘములోనే బాప్తిష్మం పొంది ఎటువంటి బలవంతం లేదు అయితే మీ తీర్మానం నిజమైతే ఒక్కసారి వేదిక దగ్గరకు రండి మీ పైన అలా చేతులు ఉంచి ప్రార్థించి పంపిస్తాను వేదిక దగ్గరకు రండి త్వర త్వరగా త్వర త్వరగా రావాలి సమయం చాలా అయింది ముందుకు రండి వాళ్ళు వస్తున్నారు దారివ్వండి బైబిళ్ళను పక్కన పెట్టండి అందరూ ప్రార్థనలో ఉండండి నాకు బాప్తీష్మం కావాలి నేను బాప్తీష్మం పొందుతాను నేను ఏసు రక్తములో కోరుతున్నాను నిజ క్రిస్మస్ ఆనందం నిరంతరం నాకు కావాలి అందుకొరకే ప్రభు రక్త ధారలలో నేను కడుగుబడతాను పరిశుద్ధపరచబడతాను పరిశుద్ధులను పరిశుద్ధులు పరలోకానికి చేరగోరుతున్నాను నాకు బాప్తిస్మం కావాలి అన్నవాళ్ళు మాత్రమే రండి పురుషులు ఇటుపక్కకి రండి పురుషులు అందరూ ప్రార్థనలు ఉండండి విడిగా వేరే వాళ్ళందరూ ప్రార్థనలో ఉండండి దయచేసి ప్రార్థిద్దాం వీళ్ళ కొరకు మనం అందరం కూడాను దయచేసి ప్రార్థనలో ఉండండి కన్నులు మూయండి హృదయం తెరవండి చేతులు ఎత్తి ఈ బిడల కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి ఇంకెవరన్నా ఉన్నారా అలాగే ప్రార్థనలో ఉండండి అభిషక్తులైన దైవజనులందరినీ మీలో ఒకటిగా దేవుని పనివాడిగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నానండి దైవజనులందరూ ఒకసారి వేదికపైకి రండి మీ అభిషక్త హస్తాలు వీరి వైపు చాపండి నిజ క్రిస్మస్ ఆనందాన్ని నిరంతరం పొందటానికి వచ్చారు వీళ్ళు ఆ ఆనందం వీళ్ళ బ్రతుకుల్లో నిరంతరము నిలిచి ఉండాలని అందుకొరకు వీరు రక్షణ పొందాలని వీరి తీర్మానాన్ని బట్టి వీళ్ళు రక్షణ పొంది ప్రభువులు అంటు కట్టబడాలని మనం అందరం ప్రార్థన చేద్దాం దైవజనులందరూ వేదికపైకొచ్చి మీ అభిషిక్త హస్తాలు వీరి వైపు చాపవలసిందిగా దేవుని పనివడిగా మిమ్మల్ని బ్రతిమలుకుంటున్నాను వీరి కొరకు మనం ప్రార్థన చేద్దామండి స్తోత్రం 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 స్థుతి 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 స్తోత్రం 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 స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం సకలాశీర్వాదాలకు కారణభూతుడా మీకు స్తోత్రము నాయన దేవా విత్తబడిన వాక్యమునికి నీరు కట్టి ఫలింపు కలిగించండి మీ రెండవ రాకడకు ప్రతి ఒక్కరి నాయత్త పరచండి తీర్మానంతో ముందుకు వచ్చిన బిడలు ఉన్నారు వీరి తీర్మానాలను స్థిరపరచండి వీరిని బలపరచండి తీర్మానములకు తగిన జీవితములు జీవించే కృపాభిషేకం బిడలపై కృమ్మరించండి ఈ దినదేవులతో అందరినీ నింపండి ప్రతి ఒక్కరి వెంట కృపాక్షేమములు వెళ్ళినట్లుగా అనుగ్రహించండి ఈ సభకు ప్రతిఫలముగా నూతనాత్మలు సంఘములు గాక సేవ గాక పరిచర్య గాక ప్రతి వ్యతిరేకత గాక గుంత ఎత్తైన శ్రమ వ్యాధి బాధ రుగ్మత సమస్య శత్రువు ఈ పరిచర్య ముందు బోర్ల గాక విదాసుడు పురుషోత్తమయ్య గారిని లక్షలాది మంది దీవిన కొరకు బహుబలంగా వాడుకోండి మహిమ తెచ్చుకోండి ముందున్న సమయమంతా దీవెనగా మార్చమని మాట మన్నించి వచ్చి ప్రార్థనలో ఏకీభవించిన మీ దాసులైన దైవజనులందరినీ వారి కుటుంబాలని వారి సంఘాలని ఆశీర్వదించమని ప్రపంచానికి దీవెనకరంగా ప్రతి ఒక్కరిని వాడుకొనమని ఏసుమంలో ఈ మనవులు అడిగి జవాబు పొంది ఉన్నాము తండ్రి ఇక మీరు జాగు చేయకండి దయచేసి దైవజనులను కలవండి దైవజను కలిసి మీ తీర్మానము తెలియపరిచి త్వరితగతినే మీరు బాప్తిస్మం పొంది తిరిగి జన్మించి దేవుని బిడలై నిరంతరము నిజ క్రిస్మస్ ఆనంద భరితులు అవ్వండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ అలాగే మాట మన్నించి వచ్చి ప్రార్థనలో ఏకీభవించిన అభిషక్తులైన దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలండి తెలియజేస్తున్నాను అలాగే చేరువున్న మీ అందరికీ కూడా నిండైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను తమిళ్ళు సంగీత బృందానికి తమిళ్కి అలాగే మా సౌండ్ ఇంజనీర్ గారికి సభలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రియులు నాకు ఆత్మీయ శిలువ రక్త బంధువులు శాంసన్ అయ్య గారికి అలాగే ముఖ్యంగా పురుషోత్తమయ్య గారికి ప్రత్యేకమైన వందనాలను నేను తెలియజేస్తున్నాను చిన్న మనవి వింటారా నాకు యూట్యూబ్ ఛానల్ ఉందండి జాన్ మంగాచార్యులు అనే పేరుతో ఉంటుంది మీరు స్పా స్మార్ట్ ఫోన్లు వాడేవాళ్ళు అయితే యూట్యూబ్ చూసి అలవాటు మీకుంటే జాన్ మంగాచార్యులను టైప్ చేసి సెర్చ్ చేసి చూస్తే నా ఫోటోతో పేరుతో కూడిన ఛానల్ మీకు కనబడుతుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి అలానే అనే ఆప్షన్లు పెట్టుకోండి నూతన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఆ ఛానల్లో నేను పాడిన దేవుని పాటలు చెప్పిన దేవుని మాటలు పుష్కలంగా వీడియోస్ రూపంలో ఉన్నాయి నచ్చిన వీడియోస్ చిత్రాలకు షేర్ చేయటం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించును గాక ఆమె గట్టిగా అరవండి